ప్రకాష్ని అను ఈ స్త్రీల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బురదలో పుట్టి ప్రభు కొరకు ప్రకాశించిన పంకజం ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆమె మరెవరో కాదు, ఏసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన రెండవ స్త్రీ. మత్తయి సువార్తలో ఏసుక్రీస్తు వంశావళిని మనం చూస్తూ ఉన్నాం. ఇది అబ్రహాం గోత్రస్థుడు, దావీదు వంశజుడునగు. ఏసుక్రీస్తు వంశావళి అని మత్తయి నూతన నిబంధనని ప్రారంభిస్తాడు. అందులో అబ్రహాంకి ఇస్సాకు జన్మించను, ఇస్సాకు యాకోబు, యాకోబుకి యూదా, యూదాకి పెరసు, జెరకు జన్మించను అని చెప్తూ, మరి మత్తయి సువార్త 1:5 వచ్చినప్పుడు రాహాబు వలన సల్మోన్కు బోవజు జన్మించను అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఏసుక్రీస్తు వంశావళిలో 42 మూల పురుషులు ఉంటారు, తండ్రులు అన్నమాట. కానీ 5 స్త్రీల పేర్లు మాత్రమే అందులో ఉంటాయి. అందులో ఏసు ప్రభుకి జన్మనిచ్చిన తల్లి మరియ తల్లి, మరి దానికి ముందుగా మరో 4 ఉంటారన్నమాట. తామారు, యూదాకి మరి తామారు వలన పెరసు, జెరకు జన్మిస్తారు. అలాగే రెండవ స్త్రీ ఈ రాహాబుగా ఉంటుంది. మూడో ఆమె మరి రాహాబు యొక్క కోడలు రూత్ అన్నమాట, బోవజ్కి భార్య అవుతుంది. అలాగే మరి బెర్షెబ ఉరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించను అని ఉంటుంది అన్నమాట. ఈ 5 స్త్రీలని దేవుడు ఎంతగానో హెచ్చించారు. అందులో ఈ రాహాబ్, ఈమె బురదలో పుడుతుంది కానీ ప్రభు కొరకు ప్రకాశిస్తుంది. ఆ బురద జీవితాన్ని విడిచిపెట్టి చీకటి నుండి వెలుగులోనికి, అసత్యము నుండి సత్యములోనికి, మరణం నుండి జీవంలోనికి నడిచిన స్త్రీ. దేవుడే ఈమెను అలా నడిపిస్తారు. ఒక అవకాశాన్ని ఆమెకి ఇస్తారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభు ఆమెని రక్షింప వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ఆమె ఆ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి వెలుగులోనికి వస్తుంది. వెలుగులోనికి మామూలుగా రావడమే కాదు, ఎరికో పట్టణంలో ఉన్న ప్రజలు శాపగ్రస్తులుగా ఉంటారు, కానీ ఈమె ఇజ్రాయెల్ ప్రజల్లో చేరిపోతుంది. ఈమెని గురించి యెహోషువ గ్రంథం 2:2 ఉంటుంది. అలాగే యెహోషువ గ్రంథం 6:22 వరకు ఉంటుంది. మోషే నాయకత్వాన దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఆయన కానా దేశానికి నడిపిస్తాడనమాట. అయితే ఈ కానా దేశంలో అడుగు పెట్టకుండానే మోషే మరణిస్తాడు దేవుని చిత్త ప్రకారం. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చిన పని ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాలి ఐగుప్తు నుంచి, వారిని ఎడారిలో 40 నడిపించాలి. దేవుడు తనకిచ్చిన పని అయిపోయింది కనుక దేవుడే మోషేని మరి పైకి తీసుకొని వెళ్తాడు. ఆయన మృతదేహాన్ని ఆయనే పాతి పెడతాడు మోవాబు మైదానంలో. ఆ తరువాత యెహోషువని దేవుడు అభిషేకిస్తారు. కానా దేశాన్ని జయించాలి, ఇజ్రాయెల్ ప్రజలకి గోత్రాల వారీగా పంచిపెట్టాలని. అయితే వీళ్ళు షిత్తీంలో వాళ్ళు విడిది చేస్తూ ఉంటారు ఇజ్రాయెల్ ప్రజలందరూ యెహోషువ నాయకత్వాన. అప్పుడు యెహోషువ 2 గూఢచారులను పిలిచి, మీరు ఎరికో పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు తెలుసుకొని వచ్చి, వేగు నడిపి తెలుసుకొని వచ్చి నాకు సమాచారం ఇవ్వండి. అప్పుడు 2 గూఢచారులు, మరి యెహోషువ పంపిన గూఢచారులు ఎరికోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ రాహాబు అనే ఒక వేశ్య ఈ 2 గూఢచారులకి ఆమె ఆతిథ్యం ఇస్తుంది. అప్పుడు రాజుకి వార్త తెలుస్తుందన్నమాట, ఎరికో పట్టణ రాజుకి ఈ ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ 2 గూఢచారులను పంపించారు సమాచారం తెలుసుకోవడానికని. ఆయనకి రాజుకి తెలిసి అది కూడా తెలుస్తుంది, ఈ వేశ్య రాహాబ్ అనే ఆమెనే వాళ్ళిద్దరికీ కూడా ఆతిథ్యం ఇస్తుంది, వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంది అని చెప్పి. అప్పుడు రాజు సేవకుల్ని పంపిస్తాడనమాట, రాహాబ్ దగ్గరికి పంపించి, ఇదిగో మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యెహోషువ పంపించిన గూఢచారులు మీ ఇంట్లో ఉన్నారని నాకు తెలిసింది, వాళ్ళని నా దగ్గరికి పంపించు అంటే. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ప్రాణాలకి తెగించి ఆ 2 గూఢచారులని తన ఇంటి మిద్దె మీద జనప కట్టెలు ఆరేసుంటాయన్నమాట. ఆ జనప కట్టెల కింద వాళ్ళని దాచిపెట్టి ఆ రాజు సేవకులతో చెప్తుంది, నిజమే వాళ్ళు మా ఇంటికి వచ్చారు, వాళ్ళు వచ్చారు కానీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు,
వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. మీరు ఈ దారిన వెళ్తే వాళ్ళు మీకు దొరుకుతారేమో, వెళ్ళండి వెళ్ళండి, తరిమి వాళ్ళని తరిమి తరిమి కొట్టి వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి అని చెప్తుంది. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. రాజు పంపిన సేవకులు వెళ్ళిపోయిన తర్వాత మిద్దె మీదకి వెళ్ళిపోయి అప్పుడు జనప కట్టెల్లోంచి వాళ్ళని తీసి చెప్తుంది, మీ ప్రజలంటే మాకు చాలా భయం వేస్తుంది, మాకు తెలుసు యావే దేవుడు మిమ్మల్ని కాపాడుతారని, తప్పకుండా ఎరికో పట్టణాన్ని మీ వశం చేస్తారని కూడా మాకు తెలుసు. మీరు ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఎలాగ మిమ్మల్ని ఈ బాషాను రాజు నుంచి, సిహోన్ రాజు నుంచి కాపాడారో, వాళ్ళందరినీ ఈ అన్యుల రాజుల్ని సంహరించి మీకు జయమిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎరికో పట్టణం మీద కూడా మీకు జయమిస్తారు మాకు తెలుసు. అందుకే మా వాళ్ళకి చాలా భయం వేస్తుంది, ఇజ్రాయెల్ ప్రజలంటే మీరంటే. మీ దేవుడు యావే చాలా గొప్పవాడు, ఆకాశంలో ఆయనే దేవుడు, భూమి మీద కూడా ఆయనే దేవుడు. తప్పకుండా దేవుడు ఈ ఎరికో పట్టణాన్ని మీ వశం చేస్తారు కదా, అయితే నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను అని అంటుందన్నమాట. అప్పుడు ఆ ఇద్దరు గూఢచారులు అంటారు, చెప్పమ్మా ఏం కావాలని. వాళ్ళకి ఆమె మంచి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా రాత్రి చూస్తుందన్నమాట. అప్పుడు ఆమె అంటుంది, మీరు ఎలాగూ ఎరికో పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అందరినీ మీరు చంపేస్తారు కదా, నా మీద దయ ఉంచి నా తల్లిదండ్రుల్ని, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళని, వాళ్ళ బంధువులని, అంటే వాళ్ళు వివాహం చేసుకున్నారు కదా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళందరూ, వాళ్ళ బంధువులందరినీ కూడా చంపనని నాకు మాట ఇవ్వండి అని అంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, తప్పకుండా మేము ఎరికో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు నీకు మాట ఇస్తూ ఉన్నాము, మీ తల్లిదండ్రుల్ని, మీ ఇంటి వాళ్ళందరినీ కాపాడతాము, వాళ్ళకి ఏమీ హాని రానివ్వము అని వాళ్ళు మాట ఇస్తారన్నమాట. ఇచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, అయితే మేము ఈ ఎరికో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు మీ ఇల్లు ఏది అని మాకు ఎలా తెలుస్తుంది, కాబట్టి మీ ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టినట్లయితే అది మీ ఇల్లు అని మాకు తెలుస్తుంది, అప్పుడు మేము వచ్చి మీ కుటుంబంలో వాళ్ళందరినీ కూడా మేము కాపాడి తర్వాత ఎరికో పట్టణాన్ని నాశనం చేస్తాము, అయితే మీ ఇంటిలో ఎవరు ఉంటారో వాళ్ళని మాత్రమే కాపాడతాం. నోవా ఓడలో ఉన్న వాళ్ళని ఎలా కాపాడారో, ఇప్పుడు ఈ గూఢచారులకి ఆమె ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఈ ఎరికో పట్టణంలో ఒక రక్షణ గృహం అయిపోయిందన్నమాట, రాహాబు గృహం. మీ ఇంటిలో మీ అమ్మ నాన్న, మీ తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ బంధువులు ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మేము కాపాడతాం అంతవరకే. ఒకవేళ మీ వాళ్ళు మీ ఇంట్లో లేరనుకోండి, అప్పుడు ఆ పూచి మాది కాదు, వాళ్ళని మేము కాపాడము అని చెప్తారు. అప్పుడు ఆమె సరే అని ఒప్పుకుంటుంది, మా ఇంటి వాళ్ళందరినీ మా ఇంట్లోకి చేర్చుకుంటాను, మా వాళ్ళందరినీ అని చెప్తుంది. వాళ్ళకి మంచి భోజనం పెట్టి తర్వాత ఆమె ఇల్లు ఈ ఎరికో పట్టణం చుట్టూ చాలా పెద్ద గోడలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే కూలిపోయిన తర్వాత కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఆ గోడలు ఎంత ఉంటాయంటే రెండు కార్లు ఒకేసారి వెళ్ళొచ్చంట ఆ గోడ మీద, అంత వెడల్పుగా, అంటే పెద్ద రోడ్డులాగా అన్నమాట. అంత ఆ గోడ మీదనే ఈ రాహాబ్ అనే ఆమె ఇల్లు ఉంటుంది అన్నమాట. కొంతమంది కాంపౌండ్ వాళ్ళకే ఇల్లు కట్టుకుంటారు చూడండి అలా. అప్పుడు ఆ కిటికీ తీస్తే రోడ్డు ఉంటుంది అన్నమాట, ఈమె ఇల్లు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళకి భోజనాలు పెట్టి రాత్రి ఎవరు చూడకుండా తన ఇంటి కిటికీ తెరిచి ఆ కిటికీలో నుంచి చిన్న తాడు కట్టి ఆ తాడు ద్వారా వాళ్ళిద్దరిని పంపించేస్తుంది అన్నమాట. తర్వాత వాళ్ళు చెప్పినట్లుగా ఎర్రని దారాన్ని కట్టేస్తుంది. అప్పుడు ఇద్దరు గూఢచారులు చాలా జాగ్రత్తగా మళ్ళీ యెహోషువ దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఎరికో పట్టణ ప్రజలకి మనం అంటే చాలా భయంగా ఉంది, వాళ్ళని మనం పట్టుకోవచ్చు జయించవచ్చు అని చెప్పి చెప్తారన్నమాట. ఆ తర్వాత మరి యెహోషువ ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొని వచ్చి ఈ ఎరికో పట్టణాన్ని పట్టుకుంటాడు. 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడతారు యెహోషువతో, మీరు ఎరికో పట్టణం చుట్టూ మొదటి రోజున ఒక్కసారి చుట్టి రండి, అలా చుట్టి వచ్చేటప్పుడు అంతా స్తుతి చేయండి. మరి మీరు మందసపెట్టని 10 ఆజ్ఞలు ఉంటాయి మందసపెట్టెలో, ఆ మందసపెట్టని 7 యాజకులు ఆ మందసపెట్టని యాజకులు మోస్తుండగా ఆ మందసానికి ముందుగా 7 యాజకులు బూరల్ని ఊదుచ్చు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ప్రజలు కూడా అలా స్తుతించాలి.
ఆరు రోజులు రోజుకు ఒకసారి, ఏడో రోజు మాత్రం ఏడు సార్లు పట్టణాన్ని చుట్టి రావాలి. అలా ఏడు సార్లు చుట్టి వచ్చిన తర్వాత ఈ యాజకులు ఎవరైతే మరి యాజక వస్త్రాల్ని ధరించి మందసానికి ముందు నడుస్తున్నారు చూడండి, వాళ్ళు పొటేలి కొమ్ములతో బూరలతో వాళ్ళు బూరలు ఊదినప్పుడు ప్రజలు పెద్దగా దేవుని స్తుతించాలి, యావే దేవునికి మహిమని స్తుతించాలి. అప్పుడు ఈ ఎరికో గోడలు ఉన్నవి ఉన్నట్టుగా కూలిపోతాయి అని దేవుడు యెహోషువతో చెప్తాడు. యెహోషువ ప్రజలకి చెప్తాడనమాట. వాళ్ళందరూ కూడా యెహోషువ చెప్పినట్లుగానే ప్రతిరోజు ఆరు రోజులు రోజుకు ఒక్కసారి ఆ కోట చుట్టూ తిరుగుతూ స్తుతిస్తారనమాట. మీకు కూడా కోట లాగా ఏదైనా ఆటంకాలు ఉన్నాయనుకోండి, ఇంట్లో కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కూడా, అప్పుడు మీరు దేవుని స్తుతిస్తూ ఉండాలి. స్తుతించినప్పుడు ఏమవుతుందంటే, రోజు ఏడు సార్లు స్తుతించిన తర్వాత పెద్దగా యెహోవాకు జయము, ఇజ్రాయేల్ ప్రజలకి జయమని వాళ్ళు నినాదాలు చేస్తుండగా పరలోకం నుంచి పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చి ఆ కోట గోడలన్నిటినీ కూల్చేస్తాడనమాట. అంత బలమైన దేవుడు ఎలిషాడాయి అంటారు మన దేవుణ్ణి, అంటే హీబ్రూ భాషలో ఎలిషాడాయి అంటే సర్వశక్తిమంతుడు అనమాట. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నేను సర్వశక్తిమంతుడను అంటాడు. ఆదికాండం 17 అబ్రహాంతో అంటాడనమాట దేవుడు. ఆ గోడలన్నీ కూలిపోతాయి. కూలిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎరికో పట్టణంలోకి ప్రవేశిస్తారు. అక్కడ రాజుకి ప్రజలకి అందరికీ భయం వేస్తుంది అనమాట. అప్పుడు శపిస్తాడనమాట, దేవుడు చెప్పినట్లుగా ఇదిగో ఈ పట్టణాన్ని నేను శపిస్తున్నాను, ఎరికో పట్టణాన్ని. కనుక ఎవరు కూడా ఇందులో ఈ శపించబడిన వస్తువులు ఎవరు ఏది ముట్టుకోకూడదు అని చెప్పి యెహోషువ ప్రజలందరికీ చెప్తాడు. మీరు దురాశతో కంటికి కనపడిందని ఏది ముట్టుకోకండి. ఈ పట్టణంలో వెండి బంగారాలు దేవుని యొక్క ఆలయానికి చెందుతాయి, ధనాగారానికి చెందుతాయి. మరి మనుషుల్ని అందరినీ కూడా సంహరించాలని దేవుడు చెప్తారు యెహోషువకి, యెహోషువ ప్రజలకి చెప్తాడు. అయితే దానికి ముందు మీరు యెహోషువ 6:22 చదివితే యెహోషువ ఏమంటాడంటే, ఆ ఇద్దరు వేగుల వారిని పిలుస్తాడనమాట. పిలిచి మీరు ఇక్కడ వేగు నడపడానికి వచ్చినప్పుడు రాహాబ్ అనే వేశ్య మీకు ఆశ్రయం ఇచ్చింది, మిమ్మల్ని రాజు బారి నుంచి కాపాడింది అని చెప్పారు. అప్పుడు మీరు ఆమెకి మాట ఇచ్చానని చెప్పారు కదా, ఆమె కుటుంబాన్ని కాపాడుతానని. కనుక మీరు ఇప్పుడు ఇచ్చిన మాట నిలుపుకోండి. ఆమెకి ఏ మాట ఇచ్చారో నిలుపుకోండి. ఆమె ఇల్లు ఎక్కడ ఉందో వెతుక్కొని వెళ్ళి ఆమెని, ఆమె కుటుంబం వారిని రక్షించండి. రాహాబ్ ఇంటికి కిటికీకి పెద్ద ఎర్రని దారం కడుతుందన్నమాట, రక్షణకి గుర్తు అన్నమాట. అప్పుడు ఆ ఇద్దరు వేగుల వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి రాహాబ్ని, తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని, వాళ్ళు కట్టుకున్న వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా తీసుకొని వస్తారు. అప్పుడు రాహాబు ఆ యెహోషువకి నమస్కారం చేస్తుంటుంది. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆమెను చేర్చుకుంటారు, ఆ ఇద్దరు గూఢచారులకి ఆశ్రయం ఇచ్చినందుకనమాట. తర్వాత ఆ పట్టణాన్ని అయితే దేవుడు నాశనం చేసి వాళ్ళు ఇప్పుడు ఆ పట్టణాన్ని పట్టుకుంటారు, ఎరికో పట్టణాన్ని. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. ప్రకాశిని కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.